యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలో త్రిబులార్ అలైన్మెంట్ ను మార్చాలని 2013 భూసేకరణ చట్టం ప్రకారం భూ నిర్వాసితులకు బహిరంగ మార్కెట్ విలువను ఆధారంగా 3 రెట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైతులు మాట్లాడుతూ ప్రజాభిప్రాయ సేకరణ అడ్డుకున్న భూ నిర్వాసితుల సంఘం నాయకులు బలిగొండ మండల కేంద్రంలోని స్థానిక చోటిపల్ ఆదివో గారు నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణ భూ నిర్వాసితుల సంఘం ఆధ్వర్యంలో అడ్డుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి సిపిఎం మండల కార్యదర్శి సిర్పంగి స్వామి మద్దతు తెలియజేసి మాట్లాడుతూ త్రిబులార్ దక్షిణ భాగంలో ప్రభుత్వం 40 కిలోమీటర్ల మేరకు రోడ్డు నిర్మాణం చేపడుతూ యాదాద్రి భువనగిరి జిల్లా పరిధిలోని వలిగొండ చౌటుప్పల్ భువనగిరి ప్రాంతాల్లో 28 కిలోమీటర్లకు పరిమితం చేయడం కార్పొరేట్ దివిస్ యాజమాన్యానికి తలగొడమే అని అన్నారు. ప్రభుత్వం 2013 భూసేకరణ చట్టం ప్రకారం భూములు కోల్పోతున్న భూ నిర్వాసితులకు ఇతర ప్రాంతాల్లో భూములు కొనివ్వాలని, బహిరంగ మార్కెట్ విలువను ఆధారం చేసుకుని రైతులకు 3 రెట్ల నష్టపరిహారాన్ని చెల్లించాలని డిమాండ్ చేశారు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ నాయకులు త్రిబులార్ అలైన్మెంట్ మారుస్తున్నామని, మా నిర్వాసితులకు అండగా ఉంటామని చెప్పి నేడు రైతుల గోసపెడుతున్న జిల్లా మంత్రి ఎమ్మెల్యేలు ప్రభుత్వంపై ఎందుకు ఒత్తిడి తేవడం లేదు అని సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. భూ నిర్వాసితులకు అండగా ఉంటారా, కార్పొరేట్ అధిపతులకు అండగా ఉంటారా అంటూ తేల్చుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో భూ నిర్వాసితుల సంఘం నియోజకవర్గ నాయకులు, గ్రామస్తులు, రైతులు పాల్గొన్నారు. చిన్న సన్నకారు రైతుల పొట్టగొట్టే త్రిపులార్ అలైన్మెంట్ ను వెంటనే మార్చాలి. చిన్న సన్నకారు రైతుల పొట్టలు కొట్టే త్రిపులార్ అలైన్మెంట్ ను మార్చాలి. మార్చాలి మార్చాలి త్రిపులార్ అలైన్మెంట్ ను మార్చాలి. మార్చాలి మార్చాలి త్రిపులార్ అలైన్మెంట్ ను మార్చకుండా భూములు ఇచ్చేది లేదు. ఆర్డీఓ గారి పర్యటన అయితే ఏదైతుందో దాన్ని రైతులందరూ కలిసి ఐక్యంగా అడ్డుకోవడం జరిగింది. మేము ఈ సందర్భంగా ప్రభుత్వానికి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు డిమాండ్ చేస్తా ఉన్నాం. అనేక మంది చిన్న సన్న పేద రైతులకు సంబంధించినటువంటి భూములు పోతా ఉన్నాయి. గతంలో ఉన్నటువంటి అలైన్మెంట్ను మార్చి ప్రస్తుతం ప్రైవేటు కార్పొరేటు శక్తులకు సంబంధించిన వాళ్ళకు అనుకూలంగా మారడం కోసం ఈ త్రిపులార్ అలైన్మెంట్ను మార్చిరని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. వెంటనే దాన్ని మార్చాలని చెప్పేసి డిమాండ్ చేస్తాను. దాంతోపాటు ఇలా గవర్నమెంటు బహిరంగ మార్కెట్లో కోట్ల రూపాయల భూములకు విలువ ఉంటే గవర్నమెంట్ కేవలం ఇలా రిజిస్ట్రేషన్ వాల్యూ 8 లక్షలు, 4 లక్షలు, 5 లక్షలు అని చెప్పి చెప్తా ఉన్నారు. దానికి 3 ఇంతలు ఇస్తామని చెప్తా ఉన్నారు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం ప్రభుత్వం బహిరంగ మార్కెట్లో ఉన్నటువంటి విలువకు 3 రెట్లు ఇవ్వాలని చెప్పేసి చట్టం చేసింది గతంలో ప్రభుత్వం. ఆ చట్టాన్ని ఎక్కడ పెట్టిరని చెప్పేసి ఈ సందర్భంగా రైతుల సమక్షంలో మేము అడుగుతా ఉన్నాం. అందుకే ప్రభుత్వం బహిరంగ మార్కెట్లో ఉన్న విలువకు 3 రెట్లు ఇస్తే భూములు ఇస్తాం, ఆ లేకపోతే ఇచ్చేదే లేదు. లేకపోతే దాంట్లో చట్టంలో ఉంది, ఎక్కడైతే భూమి పోతుందో అక్కడ భూమి వేరే ప్రాంతంలో రైతులకు కోనివ్వాలని చెప్పేసి ప్రభుత్వ చట్టంలో ఉంది. దాన్ని ఎక్కడ పెట్టిరని చెప్పేసి కూడా ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం. అందుకే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో, గతంలో ఎన్నికలకు ముందుకు అనేక రకాల మాటలు చెప్పింది, ఈ త్రిపులార్ అలైన్మెంట్ను మారుస్తామని చెప్పింది, రైతులకు అండగా ఉంటామని చెప్పింది, ఇప్పుడు ఎక్కడ పోయిర్రు మీరంతా అని చెప్పేసి మేము వాళ్ళందరినీ ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. వెంటనే ఈ జిల్లా మంత్రిగా ఉన్నటువంటి కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు కావచ్చు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కావచ్చు, ఈ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి కాంగ్రెస్ ఎమ్మెల్యేలందరినీ కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. రైతులు చిన్న సన్న పేద రైతులు ఉన్నారు, వాళ్ళంతా భూములు పోతున్నాయి, వాళ్ళని ఆదుకుంటారా, ప్రభుత్వానికి ఒత్తాస వల్పుతారా, ఇలా మీరే తేల్చుకోవాలని చెప్పేసి సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. భూములు ఇచ్చే పరిస్థితి లేదు, రైతులు ప్రాణాలు వదులుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. అందుకే రైతులందరికీ ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అనేక మాయమాటలు చెప్తా ఉన్నారు, ఆర్డీఓ గారు చెప్తా ఉన్నారు, కలెక్టర్ గారు చెప్తున్నారు, రైతులకు మీ ఆ పక్క ఉన్నటువంటి భూములు అన్ని ఇచ్చారు, మీయే ఉన్నాయని చెప్తున్నారు, ఎవరిని కూడా ఇవ్వలేదు. అందుకే రైతులు కూడా ఎక్కడ కూడా అధైర్యపడకుండా తప్పనిసరిగా అందరం కలిసి ఐక్యంగా ఉండి ప్రభుత్వం ఏం చేస్తో చూద్దామని చెప్పేసి తెలియజేస్తూ రైతులందరూ భవిష్యత్తులో జరిగేటటువంటి పోరాటంలో ప్రత్యక్షంగా పాల్గొనాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఈ కార్యక్రమాన్ని బైకాట్ చేసినాం. అందుకే త్రిపుల ఆర్ అలైన్మెంట్ ను మార్చాలి. ప్రభుత్వ అధికారుల నిర్ణయాలను వెంటనే వెనక్కి తీసుకోవాలి.